Hi friends, welcome to Competitive Exams Material Mariyu Current Affairs Telugu channel andi. E video lo chhi manam konne important current affairs Telugu bits chuddam. Okay? So e current affairs lo chesi ippudu jaragapoye panchayat secretary exams gaane gram sachivalayam anni exams ki kuda chaala use avutayandi. So ABPSC, TSPSC, SSC, RRB anni exams ki use avutayi. Adhe vidhanga kinda description lo konne links isthanu Indian polity, history, economy, general science, కరెంట్ అఫైర్స్ ఇలా అన్ని టాపిక్స్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. పంచాయత్ సెక్రటరీకి సంబంధించి దాదాపు మన దగ్గర ఒక 80+ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా మీరు వాచ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్, నూతన ఆర్బీఐ అంబుడ్స్మెన్ వ్యవస్థ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? సో నూతన ఆర్బీఐ అంబుడ్స్మెన్ వ్యవస్థ వచ్చేసి 2019 జనవరి 31న అమల్లోకి వచ్చిందండి. ఎప్పుడు? జనవరి 31, 2019. నెక్స్ట్, జిఎస్టీ వసూళ్లు 800,000 కోట్లు దాటిందని కేంద్రం ప్రకటించింది. 100,000 కోట్లు అండి. సో జిఎస్టీ వసూళ్ళు వచ్చేసి 100,000 కోట్లు దాటిందని కేంద్రం ప్రకటించింది. ఇటీవల మృతి చెందిన అమెరికా మాజీ అధ్యక్షుడు ఎవరు? సో ఇటీవల మృతి చెందిన అమెరికా మాజీ అధ్యక్షుడు సీనియర్ బుష్. మిస్ ఇండియా అమెరికా 2019 ఎవరు? సో మిస్ ఇండియా అమెరికా 2019 వచ్చేసి కిమ్ కుమారి. కిమ్ కుమార్ ఎవరండి? మిస్ ఇండియా అమెరికా. ఏ దేశానికి చెందిన ఖైదీ రాజస్థాన్ జైల్లో మృతి చెందాడు ఇటీవల? సో పాకిస్తాన్ అండి, పాకిస్తాన్కి చెందిన ఖైదీ రాజస్థాన్ జైల్లో మృతి చెందాడు. భారత్ ఎన్పిటీపై సంతకం చేయాల్సిందేనని ఏ దేశం స్పష్టం చేసింది? సో భారత్ ఎన్పిటీపై సంతకం చేయాల్సిందని ఏ దేశం స్పష్టం చేసింది? చైనా. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ 112ని ఎన్ని రాష్ట్రాల్లో ప్రారంభించారు? 11 రాష్ట్రాల్లో ఈ యొక్క ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ 112ని స్టార్ట్ చేశారండి. మహాడ్రోన్ని ఎక్కడ ఆవిష్కరించారు? సో మహాడ్రోన్ని ఎక్కడ ఆవిష్కరించారు? బెంగళూరులో. ఈ యొక్క మహాడ్రోన్ని ఎక్కడ ఆవిష్కరించారు? బెంగళూరులో. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుని నరేంద్ర మోదీ ఎక్కడ నుంచి ప్రారంభించారు? సో ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుని నరేంద్ర మోదీ వచ్చేసి న్యూఢిల్లీలో స్టార్ట్ చేశారు. నెక్స్ట్, భారత్లో F-21 ఫైటర్ జెట్ని తయారు చేసేందుకు భారత్ ఏ దేశంతో ఒప్పందం కూర్చుకుంది? సో భారత్లో F-21 ఫైటర్ జెట్ని తయారు చేసేందుకు భారత్ ఇంగ్లాండ్తో ఒక ఒప్పందం కూర్చుకుందండి. ఏరో ఇండియా 2019 రాఫెల్ షోను ఎక్కడ నిర్వహించారు? సో ఏరో ఇండియా 2019 రాఫెల్ షోను ఎక్కడ నిర్వహించారు? బెంగళూరులో. శ్రీలంక ప్రధానిగా నియమితులైన వారు ఎవరు? సో శ్రీలంక ప్రధానిగా నియమితులైంది విక్రమ్ సింఘే. ఎవరండి? విక్రమ్ సింఘే. డాష్లో దేశంలోనే అత్యంత పొడవైన రోడ్డు వంతెన ప్రారంభమైంది. సో దేశంలోనే అతిపెద్ద ఓకే పొడవైన రైలు రోడ్డు వంతెన ఎక్కడ ప్రారంభమైంది? బోగిబీల్, అస్సాంలో. అరేబియా సముద్రంలో ఎన్ని కోట్లతో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు? అరేబియా సముద్రంలో ఎన్ని కోట్లతో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు? 3,643.78 కోట్లతో. సామాజిక ఆరోగ్య కేంద్రాల ర్యాంక్స్లో ఏ జిల్లాకు ప్రథమ స్థానం లభించింది? సామాజిక ఆరోగ్య కేంద్రాల ర్యాంక్స్లో ఏ జిల్లాకు ప్రథమ స్థానం లభించింది? కడప. కడప. పంట కుంటల తవ్వకంలో ఏ రాష్ట్రానికి ప్రథమ స్థానం లభించింది? సో పంట కుంటల తవ్వకంలో ఏ రాష్ట్రానికి ప్రథమ స్థానం లభించింది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు? శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం, కొవ్వాడలో ఓకే అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. డాష్ నగరాభివృద్ధి సంస్థల ఏర్పాటుతో కార్పొరేషన్ల సంఖ్య 13కి చేరింది. సో ఒంగోలు, ఏలూరు, కడప నగరాభివృద్ధి సంస్థల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ల సంఖ్య 13కి చేరింది. నెక్స్ట్, భారత్ అదనపు సాలిసిటర్ జనరల్ ఎవరు? మాధవి దివాన్ అండి ఈమె.
భారత అదనపు సాలిసిటర్ జనరల్, అడిషనల్ సాలిసిటర్ జనరల్ అండి. నెక్స్ట్, పాకిస్తాన్ మానవ హక్కుల ఉద్యమకారిణి డాష్కు యుఎన్ఓ మానవ హక్కుల పురస్కారం 2018 లభించింది. అస్మా జహంగీర్ అండి. సో ఈమె వచ్చేసి పాకిస్తాన్ మానవ హక్కుల ఉద్యమకారిణి. ఈమెకి యుఎన్ఓ మానవ హక్కుల పురస్కారం 2018 లభించింది. అమితాబ్ ఘోష్కి 2018 డిసెంబర్ 14 జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. అమితాబ్ ఘోష్ 2018 డిసెంబర్ 14 ఏ పురస్కారం లభించింది? జ్ఞానపీఠ్. ఆసియాలోనే అత్యంత ఆకర్షణీయ మహిళ ఎవరు? సో ఆసియాలోనే అత్యంత ఆకర్షణీయ మహిళ దీపికా పదుకొనే. భారత్లో అత్యంత సంపన్న పార్టీ ఏది? బీజేపీ అండి. భారత్లో అత్యంత సంపన్న పార్టీ. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సో డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం జరుపుకుంటారు. జాతీయ సుపరిపాలనా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సో వాజ్పేయి జయంతి రోజున ఈ యొక్క జాతీయ సుపరిపాలనా దినోత్సవం అంటే డిసెంబర్ 25 జరుపుకుంటారండి. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సో డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటారు. జాతీయ రైతు దినోత్సవం, ఓకే, ఆ జాతీయ రైతు దినోత్సవం వచ్చేసి చౌదరి చరణ్ సింగ్ గారి జయంతి రోజున డిసెంబర్ 23 జరుపుకుంటారు. నెక్స్ట్, జాతీయ వినియోగదారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సో డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటారండి. ప్రపంచ హాకీ విజేత ఎవరు? ప్రపంచ హాకీ విజేత బెల్జియం. ఎవరండి ప్రపంచ హాకీ విజేత? బెల్జియం. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్స్ ఫైనల్స్ టైటిల్ విజేత ఎవరు? బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్స్ ఫైనల్స్ టైటిల్ విజేత పివి సింధు గారండి. పివి సింధు. ప్రపంచ చెస్ ఛాంపియన్ ఎవరు? మ్యాగ్నస్ కార్ల్సన్ ప్రపంచ చెస్ ఛాంపియన్. ఐసీసీ 2018 ఉత్తమ మహిళా క్రికెటర్ ఎవరు? ఐసీసీ 2018 ఉత్తమ మహిళా క్రికెటర్ వచ్చేసి స్మృతి మంతానా. ఎవరండి? స్మృతి మంతానా. శుభ్రతలో విశాఖరేవుకి 8వ స్థానం లభించింది. శుభ్రతలో విశాఖరేవుకి 2వ స్థానం లభించింది. జర్నలిస్టులకు ప్రమాదకర దేశాల్లో భారత్కు 8వ స్థానం లభించింది. జర్నలిస్టుకు ప్రమాదకర దేశాల్లో భారత్కి 5వ స్థానం. 8వ స్థానం, 5వ స్థానం లభించింది. ప్రతి 24 సెకండ్లకి ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతున్నారని తెలిపిన సంస్థ ఏది? డబ్ల్యూహెచ్ఓ చెప్తుందండి, ప్రతి 24 సెకండ్స్కి ఒకరు రోడ్డు యాక్సిడెంట్లో మృతి చెందుతున్నారని తెలిపిన సంస్థ. సిబిఐపి అంటే ఏమిటి? సిబిఐటి స్టాండ్స్ ఫర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్. పోలవరం ప్రాజెక్ట్కి ఏ అవార్డు లభించింది? సో పోలవరం ప్రాజెక్ట్కి వచ్చేసి సిబిఐపి అవార్డు లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన విమర్శిని రచించింది ఎవరు? కొలకలూరి ఇనాక్. ఓకే, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచన ఏదంటే విమర్శిని. సో ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకే, ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.